పంపుతావా తొడదెబ్బా తడతడలాడాల్సిందే ఆకు తిప్పడమనే అలవాటు కదా ఆకు తిప్పితే తిరిగేది ఆకు కాదు నీ చరిత్ర నేను సుబ్బారాయుని కాదు పహిల్వాన్ పాపారావుని అది నా జోలికి వస్తే ఎముకలు విరిగిపోతాయని అర్థం చేసుకున్నావన్నమాట మొట్టమొదటిసారి అయ్య గారు భయపడినట్టున్నారు రావుడు తను ఓడిపోయానని ఒప్పుకుంటున్నాడా ఏంటి తోడగొట్టి సవాల్ చేసినప్పుడే నోరు మెదపనోడు కారు గదుపుతాడా రాడన్నా నమ్మకం వస్తే బాగుండు నా కండలకి యమ దురదగా ఉంది రామన్న చౌదరి బాడీ మీద అరగ తీసుకోవాలని ఉంది నువ్వు ఊహించినట్టే వస్తున్నాడా యో అని ఏం రామన్న చౌదరి నా కుర్రాళ్ళు ఒక్కొక్కడు ఒక్కొక్క ఆంజనేయుడు లాంటి వాడు చూసావా నీ వాళ్ళని ఎలా చెడుగుడాడించానో రావద్దని చెప్పినా వచ్చినందుకు నీకు శిక్ష పడాలిగా వచ్చి నా కాళ్ళు పట్టుకుని తప్పైందని అడుక్కోవాలి ఆగో నీ పాదం తాకిన నేల నీ సొంతం అంటావుగా అందుకే నువ్వు నేల మీద నీ పాదాలతో నడిచి రాకూడదు మోకాళ్ళ మీద నడుచుకుంటూ రావాలి Thank you.
విరవను ఈ చీన కావాలి దస్తావేజుల మీద సంతకం పెట్టాలి కదా అన్వర్ గుర్రానికి కళ్ళల్లో బలం సింహానికి నోట్లో బలం గరుడ పక్షికి కంట్లో బలం ఈ రాయలసీమ రామన్న చౌదరికి ఉళ్ళంతా బలమేరా రామన్న రామన్న చౌదరిరా వెంకన్న ఎప్పుడూ గెలవని మనిషి ఒక్కసారైనా గెలిస్తే బాగుండు అని జాలి చూపిస్తారు కొందరు కాదు ఎప్పుడూ గెలిచే మనిషి ఈసారైనా ఓడిపోతే బాగుండు అని అసూయ పడతారు అందరు ఈ రామన్న చౌదరికి ఎన్నడూ ఓటమి లేదు రాదు ఏంటమ్మయ్య గారు ఆలోచిస్తున్నారు ఆ రోజు పనివాళ్ళ వచ్చాడే అతని మొహంలో నాకు రాజకళ కనిపిస్తుంది మరి నా కోసం వచ్చిన అతను నాకెందుకు అతను యజమానేనా అని సందేహంగా ఉంది ఆ ఏండి బాగా డబ్బున పిల్ల నాకు పెళ్ళంగా రమ్మొద్దని ఓ కుళ్ళిపోకండి కుళ్ళు గాదరా ఆ నీకు నచ్చిన పిల్ల మాట్లాడే మాటలు వింటుంటే ఖచ్చితంగా పరిపిల్ల అనిపిస్తుందిరా పనివాడిలాగా మాట్లాడతా ఏంటి కొందరు డబ్బున్న మనుషులు అలాగే మాట్లాడతారు అమ్మయ్య గారు భాష మాత్రమే కాదే ఆ చూపు ఆ రూపు ఒక్కటి కూడా యజమానిలో లేడు పొట్టి గుమ్మడికాయలా ఉన్నాడు మీరు ఏనన్నా చెప్పండి శ్రీబాబు గారు నేను ప్రేమించిన అమ్మాయి యజమానురాలు మీరు ప్రేమించిన అమ్మాయి పని మనిషి ఈ అనుమానాలు ఎందుకు ఏదో ప్లాన్ వేసి మనిద్దరం ఒకసారి అక్కడికి వెళ్ళి చూసేస్తే పోలా ఒకవేళ వాళ్ళు మనల్ని చూస్తే అవును ఎలా ఆ ఇబ్బంది లేకుండా మీరు నాలాగా నేను మీలాగా వెళ్దాం ఏ వెంకమ్మా వెళ్దాం అమ్మ వెళ్దాం ప్రేమించింది యజమాని తెలిస్తే చచ్చినా ప్రేమించదు నా మాట నేను బాబు దండం పెడతాను అయితే నిన్న నాదే నేడు నాదే రేపు నాదే ఎల్లుండి కూడా నాదే ఏట్రా కళ్ళు కనపట్టలేదా కొవ్వెక్కిందా చంపేస్తాను సరిచేయి అన్నవరం ఏంటి ఇచ్చేవాడి గడం పక్క పుట్టేవాడి కుడి పక్క ఉండకూడదంటారు నువ్వే మాకు కొండంత అండనుకున్నావు నిన్నే పిండి పిండి చేసి పారేశాడు అమ్మో వాయ్యో ఆ రామన చౌదరికి వయసు మీద పడుతుండా ఎంత బలమయ్యా అతను చెప్పింది నిజం అది కండబలం కాదు గుండె బలం నువ్వే ఇట్ట అయిపోతే ఇక మన సామశివరావు ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందేనా నువ్వు గుండెను అతను కండను నమ్ముకున్నారు కానీ నేను తెలివిని నమ్ముకున్నా వెంకన్న అలెగ్జాండర్ దండయాత్ర భారతదేశంలో అడుగు పెట్టగానే ఆగిపోయింది ఈ రామన్న చౌదరి దండయాత్ర ఆ సాంబశివరావు పొలంలో అడుగు పెట్టగానే పూర్తవుతుంది రేపే అన్వర్ని పంపుతా ఉద్రరావుడు రేపే మహాశివరాత్రి జటాధార స్వామి వారు వస్తారు మీ తాతరకాల నుంచి మీ ఇంటి ముందున్న శివలింగానికి పూజలు జరిపిస్తున్నారు నువ్వెప్పుడో చూసావు రేపు ఒక్కరోజు ఇంట్లో ఉండరా మనకు వయసు పెరిగి తేజస్సు తరిగిపోతుంది ఆయనకి రోజు రోజుకి వయసు తరిగి తేజస్సు పెరిగిపోతుంది చచ్చే జనానికి పిచ్చిపట్టి గడ్డాలు పెంచిన వాళ్ళ కళ్ళ మీద అడ్డంగా పడుతుంది రే వెంకన్న ఒకప్పుడు ఈ దేశంలో ముగ్గురు దేవుళ్ళు 3 కోట్ల మంది మహానుభావులు ఉండేవాడు అంటే మానవత్వం ఉన్నవాడు కానీ ఇప్పుడు దేవుళ్ళు లేరు మహానుభావులు లేరు
ఈ స్వాములు మిమ్మల్ని మాయ చేయగలరు గాని నన్ను నీవేం చేయలేరు।